అందరికీ నమస్కారం. డ్రీమ్ కమ్ ట్రూ అనేటువంటిది ఈరోజు నిజంగా మా అనుభవంలోకి వచ్చింది. మా రేవు చిత్రం రిలీజ్ అయినటువంటి దాదాపు ఉభయ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 160కి పైగా చిత్ర థియేటర్స్లో రిలీజ్ అయింది. అన్ని థియేటర్స్లో నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓ డే వన్ ఓపెనింగ్స్ లాగా డే మార్నింగ్ షోకే పెద్ద ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పలేం, బట్ గ్రాడ్యువల్గా మ్యాట్నీ నుంచి ఫస్ట్ షోకి, ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకి కూడాను రెవెన్యూ వైజ్గా కానీ కలెక్షన్స్ వైజ్ ఒక మంచి హైప్ కనిపించి ఒక పాజిటివ్ సైన్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. అన్ని థియేటర్స్లో నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తీసుకునేటువంటి పబ్లిక్ టాక్ని తీసుకుంటున్నారు. ఆ పబ్లిక్ టాక్లో ప్రేక్షకులు ఇస్తున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి పబ్లిక్ టాక్ అనేటువంటిది ఎంత ఎంకరేజింగ్గా ఎంత పాజిటివ్గా ఉందో చెప్పలేము. రియల్లీ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా బాగుంది అని చెప్పడం దీనికి ఒక గొప్ప పాజిటివ్ సైన్. అలాగే ఆ రాత్రి మేము వేసినటువంటి సెలబ్రిటీ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి ఫిలిం పర్సనాలిటీస్ ఏఎస్ డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు, అలాగే అగ్రసేన నిర్మాత కేఎస్ రామారావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, వీళ్ళందరూ సినిమా గురించి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ ఒపీనియన్స్ వింటే ఎస్ రియల్లీ వీ డిడ్ ఏ గ్రేట్ జాబ్, ఒక చక్కని సక్సెస్కి మేమందరము కూడాను పార్టిసిపేట్ చేసుకున్నాం, సక్సెస్లో మేమందరము భాగస్వామ్యం అనేటువంటి ఆనందం కలుగుతుంది. రియల్లీ రిలీజ్ అయిన రోజునే ఒక సక్సెస్ గురించి నాలుగు పాజిటివ్గా మాట్లాడుకునే అవకాశం, అలాంటి ఒక ఆపర్చునిటీ మాకు దక్కింది ఈ సినిమా ద్వారా, రేవు సినిమా ద్వారా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ముఖ్యంగా డైరెక్టోరియల్ ఎఫిషియన్సీని అభినందిస్తున్నారు. సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా నిజంగా రామారావు, కేఎస్ రామారావు గారు ఒకమాట, ప్రభు నేను ఇంటర్వెల్ దాకా చూసేసి వెళ్ళిపోతాను, నాకు ఇంకా కొంచెం జర్నీ చేయొచ్చానే అంత హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళిపోతానన్నారు. ఇంటర్వెల్ తర్వాత సార్ మీరు వెళ్తారా అంటే సరే ఐ విల్ కంటిన్యూ, నేను వెళ్ళలేను, ఐ విల్ సీ ద మూవ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసేసి కేఎస్ రామారావు గారు సినిమా అయిపోయిన దాకా కూర్చొని ఆయన రియల్లీ అప్రిషియేటెడ్ ఆ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్. అలాగే భరద్వాజ గారు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత అరగంట సేపు నాతోటి ఫోన్ చేసి మాట్లాడి ఇంత మంచి సినిమా చేశారు, ఆయన ఒక్క విషయం మమ్మల్ని కొంచెం తిట్టారు, పబ్లిసిటీ లేదేంటి అని. భరద్వాజ గారు పబ్లిసిటీ మేము సోషల్ మీడియా చాలా కోఆపరేట్ చేస్తుంది, ద ఎంటైర్ మీడియా కానీ జనరల్ మీడియా అంతా మాకు కోఆపరేట్ చేస్తున్నారండి, మంచి పబ్లిసిటీని చేసాం, అందరూ కోఆపరేట్ చేశారు, మంచి ఇదే వస్తుందండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ రిజల్ట్, వెరీ హ్యాపీయెస్ట్ రిజల్ట్, అండ్ దిస్ రిజల్ట్ విల్ కంటిన్యూ నెక్స్ట్ 2-3 రోజుల్లో దీని రెవెన్యూ అనేటువంటిది చాలా పెరుగుతుందన్న ఆశాభావం మాకు ఉంది. ఐ కంగ్రాచులేట్ అవర్ ఎంటైర్ టీమ్, ఒకళ్ళ పేరు అని చెప్పడం కాదు ఎంటైర్ టీమ్, ముఖ్యంగా డైరెక్టర్ హరి నాథ్ పులి కంగ్రాట్స్, యంగ్ డైరెక్టర్, థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ ఎవరయ్యా, డైరెక్టర్ ఎవరైనా అడుగుతున్నారు, డిఓపి ఎవరైనా అడుగుతున్నారు, అట్లాగే డిఓపి మా రేవంత్ డిడ్ ఎ గుడ్ జాబ్, గివ్ ఎ బిగ్ క్లాప్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఇక మా మురళీ గారు ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్, ఇక్కడికి వచ్చి ద ఫస్ట్ టైం ఒక సినిమా చేయటం కోసం వాళ్ళు వచ్చినప్పుడు మేము ఈ సినిమాని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినప్పుడు ద వే హీ రెస్పాండెడ్ అండ్ ద వే హీ స్టూడ్ ఆల్ ఓవర్ ద టువర్డ్స్ ద రిలీజ్ కానీ దీన్ని ఇంత ఒక పెద్ద సినిమాని రిలీజ్కి పాసిబుల్ చేసినటువంటి మురళీ గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మై బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు నలిగిపోయాడు ఈ నెల రోజుల నుంచి, చాలా కష్టపడి ఈ రిలీజ్ ప్లానింగ్స్ అన్నీ చాలా చక్కగా చేశాడు. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ, ద అప్రిషియేషన్ దట్ వీఆర్ గెటింగ్ టు దిస్ మూవీ. థ్యాంక్ యూ.